ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ మీద ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటే మీరు తప్పు పట్టాలి. ఈ ప్రభుత్వం సంఘటన గురించి తెలిసిన వెంటనే అది ఏ సంఘటన అయినా కావచ్చు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా లోపలేస్తుంటారు. ఇవాళ రాజమండ్రిలో ఒక విగ్రహానికి మలినం పూసిన కేసులో ఎవరు బయటకు వచ్చారు? మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా, ఏ ముద్రిద్దామని. ఇవాళ ఇందాకే చూశాను శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యేదో విరిగిపోయి ఉంటే దాని ఏదో రాజకీయం చేస్తే అది హుదూదు తుఫాను సమయంలో విరిగిపోయిందనేది తేలిందని మళ్ళీ అదే బీజేపీ లోకల్ స్థానిక నాయకులు చెప్పినట్టుగా ఇవాళ మీడియాలో చూశాను నేను. అయినా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమంలో 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు, దాదాపు 45 లక్షల మంది అక్కచెల్లెమ్మలకి తల్లులకి అమ్మఒడి కింద 6,618 కోట్ల రూపాయలు అకౌంట్లో వేయడం, ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని కార్యక్రమాలని తలనెత్తుకుని చేస్తూ ఉంటే ఆ కార్యక్రమాలకి మంచి పేరు రావాలని కోరుకుంటారా? ఇలాంటి పిచ్చి పనులు ఎవడన్నా చేస్తాడా? ఆ కార్యక్రమాలకు అడ్డుపడాలంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. అడ్డుపడేవాడు ఎవడో తెలుసు ఈ రాష్ట్రంలో అందరికీ. ఎవరు సైంధవులాగా అడ్డుపడుతున్నారో అభివృద్ధికి, ఎవరు సైంధవులాగా సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నారో తెలుసు. ఇలా పట్టాలు ఇస్తామంటే కోర్టుకు వెళ్తారు, మరొకటి ఏదో చేస్తామంటే కోర్టులోకి వేసేస్తారు. వీళ్ళకి ఆ పేద ప్రజల కోసం ఏది చేద్దామన్నా కూడా వీళ్ళకి ఇబ్బంది, ఎందుకంటే డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్ వీళ్ళకి అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఏ పేదలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాలంటే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది, అమరావతిలోనేమో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామంటే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. మేము అడుగుతాం చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కూడా సంయమనం పాటించండి. 40 గుళ్ళు విజయవాడ నడిబొడ్లో జేసీబీతో కూలగొట్టి విగ్రహాలు తీసుకెళ్లి చెత్తకుప్పల్లో పడేసిన మీరు ఇవాళ రాజకీయం కోసం దేవుళ్ళ గుళ్ళు గురించి అపచారాల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు. నవ్విపోతారు కాక నాకేంటి సిగ్గు నువ్వు అనుకుంటే మేమేం చేయలేము. ఏంటిది ఈ దరిద్రం ఏంటి అన్నా, మీకేమీ అర్థం కావట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల మనసుల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 16 నెలల 18 నెలల కాలంలోనే దేశంలోనే 3వ స్థానంలో ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా ఉన్నారు. ఇదే విధంగా వదిలేస్తే మనకు పుట్టగతులు ఉండవని మీ భయం మేము అర్థం చేసుకుంటాం. చేయండి, సద్విమర్శలు చేయండి. మేము తప్పులు చేస్తే సద్విమర్శలు చేయండి. మేమేదైనా ఒకవేళ ప్రభుత్వం తప్పు కార్యక్రమం నిర్వహిస్తే మీరు దాన్ని సరిదిద్దుకోమని సలహాలు ఇవ్వండి. మీకు అది చేత కాదు. ఎక్కడైనా చిన్నది జరిగితే, ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టే కార్యక్రమం తప్ప ఇంకంతమించి మీకు మరొకటి ఆలోచన లేదు. నేను చెప్తున్నాను, చినరాజప్ప గారు మీరు అదే జిల్లా వ్యక్తి, అదే జిల్లాకు చెందిన ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడుగా ఉన్నారు, గతంలో డిప్యూటీ సీఎం హోంమంత్రిగా ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈ ప్రవీణ్ చక్రవర్తి ఎలాంటోడు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు 2015-16లో అతని మీద కేసులు వచ్చినప్పుడు మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు? 3 కేసులు ఎందుకు రిఫర్ చేసి తీసేశారు? ఎందుకు తీసేశారు చెప్పనండి. ఈయనే కదా ఆ రోజు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ కదా, అతని మీద కేసులు ఎత్తేసింది మీరు, కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడిగా, నాకు మా నియోజకవర్గంలో దాదాపు 300-400 చర్చలు ఉంటాయి చిన్న పెద్దవి కలిపి. చాలామంది పాస్టర్స్తో నాకు స్నేహం ఉంది, వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఫాస్టర్స్ ఫెలోషిప్లో అతను కనీసం మెంబర్ కూడా కాదు, మా ఫాస్టర్స్ ఫెలోషిప్లో ఏనాడు సంబంధం లేదు, ఒక వాక్యం అతను చెప్పింది మేము వినలేదు. వాళ్ళ తండ్రి గారి బర్త్డేకి 10 మంది పాస్టర్లను పిలిచి బట్టలు పెట్టడం తప్పించి అతనికి ఒక వాక్యం కూడా ఎప్పుడు చెప్పలే. ఇది వాళ్ళు చెప్తున్నది అతని గురించి చరిత్ర. అతను పాస్టర్ అంట, అతను ఏదో మతబోధకుడుగా అవతారం ఎత్తి ఏదో ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ నడుపుకుంటూ విదేశీయులు మోసం చేసో లేకపోతే మరొకరిని మభ్యపెట్టో 4 రూపాయలు సంపాదించుకుని చేసే కార్యక్రమం చేస్తే దాన్ని అరికడతాం, ఖచ్చితంగా అరికడతాం. మీరు అరికట్టలేకపోయారు. ఆ ప్రవీణ్ చక్రవర్తి అనేవాడు అమ్మాయిల్ని నడి రోడ్డు మీద మోసం చేసి వదిలేస్తే, ఆ అమ్మాయి అయితే ఒక దళిత యువతి రోడ్డు మీదకి వచ్చి నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని పెడితే, కేసు పెట్టి తిరిగితే ఆ అమ్మాయిని తిరిగి పోలీస్ కేసు కట్టడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పి తిప్పి వేధించారు. అమ్మాయి ఆ రోజు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పింది?
నేను లాభం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నన్ను ఇతను మోసం చేస్తున్నాడని వెళ్తే అక్కడ కూడా నన్ను వైద్య పరీక్షలని శల్య పరీక్షలని తీవ్రమైన అవమానం చేశారు. వారమైనా సరే నేను రిపోర్ట్ చేసిన వారమైనా సరే కేసు నమోదు చేయలేదు, ఇతని మీద ఏగ వారలేదు, నన్నే పదే పదే పోలీస్ స్టేషన్కి తిప్పించారు అని అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రోజు మీడియాలో రిపోర్ట్ చేసింది. ఇగో ఆ రోజు అందరికన్నా ఈ అమ్మాయికి జరిగిన అవమానాన్ని బ్రహ్మాండంగా రిపోర్ట్ చేసిన పత్రిక ఏదో తెలుసా? సాక్షి. మరి అదే ప్రవీణ్ చక్రవర్తికే లేకపోతే ఈ మా పార్టీ వారికి సంబంధాలు ఉంటే సాక్షిలో ఎందుకు చేస్తాం? మేము కూడా సాక్షిలో రాకుండా చూస్తారు కదా. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి నాయకుడికి ఒక మతం ఉంటుంది. మతం అనేది ఒక విశ్వాసం. అలాగే వైఎస్ఆర్ కుటుంబానికి కూడా ఒక మతం ఉంది. దాన్ని పట్టుకుని ముఖ్యమంత్రి గారి మీద రాజకీయం చేద్దామంటే అది ప్రజలు అర్థం చేసుకోలేరని మీరు అనుకుంటే అది మీ అవివేకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.